నేడు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. చెప్పండి ఒకసారి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఆమే. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మంచి విషయాన్ని ప్రభు ఇందులో మన కొరకు దాచి ఉంచాడు. ఆమెన్ చెప్పండి బిగ్గరగా ఒకసారి. ఆమెన్. ఇక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంది. ఆ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటి అంటే హృదయము. అక్కడ మనకేం మాట కనబడింది అంటే హృదయము అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. హృదయము అంటే, హృదయము అంటే గుండె. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఈ మాటలన్నీ కూడా నీ గుండెలో ఉండవలనంట. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుండాలి? చాలామంది అంటూ ఉంటారు కదా, నేను నిన్ను నా గుండెల్లో పెట్టుకుని అంటూ ఉంటారు కదా. చాలామంది అంటూ ఉంటారు, నువ్వు నా గుండెల్లో ఉన్నావు అంటూ ఉంటారు కదా. ఇక్కడ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో ప్రభువు చెప్తా ఉన్నటువంటి మంచి మాట, దేవుని మాటలు అంట హృదయం అనేటువంటి పలక మీద మనం రాసుకోవాలంట. ఎక్కడ రాసుకోవాలి? దేవుని యొక్క మాటలు మన హృదయము అనేటువంటి పలక మీద వ్రాయబడాలి. మాటలన్నీ కూడా, దేవుని యొక్క మాటలన్నీ కూడా ఎక్కడుండాలి అంటే మన హృదయములో ఉండాలి. ఇక్కడ ఒక చిన్న మాట రాసుకున్నా, మానవునికి గుండె ఎంత అవసరమో దేవుని యొక్క మాట అంత అవసరం. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే మానవునికి గుండె ఎంత అవసరం, మానవునికి హృదయం ఎంత అవసరం. హృదయం లేదా గుండె ఒక్క నిమిషం ఆగింది అనుకోండి, పరిస్థితి ఏంటి? వాడు ఉండడు కదా. హృదయం, గుండె ఒక్క నిమిషం ఆగింది అనుకోండి, వాడు మానవుడు ఒక మనిషి గుండె ఆగిపోయింది ఒక్క క్షణం అంటే గుండె పోటీ వస్తే లేదా గుండె ఆగితే ఆ వ్యక్తి అనేటువంటి వాడు కనుమరుగైపోతాడు. తన పేరు కనుమరుగైపోతూ ఉంటుంది, తన చరిత్ర కనుమరుగైపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే మానవునికి హృదయం చాలా అవసరమైనది. చెప్పండి, మానవునికి హృదయం చాలా అవసరం. హృదయం చేసేటువంటి పని చాలా అద్భుతమైనటువంటి పనులు చేస్తూ ఉంటుంది. ఏదైనా రక్తాన్ని శుద్ధీకరించాలి అన్నా లేదా రక్తాన్ని పంపించేటువంటి అవయవము కూడా ఈ గుండె చేస్తూ ఉంటా ఉంటుంది. కనుక ప్రతి విషయంలో కూడా గుండె చాలా అవసరం. ఎంత అవసరం అంటే మానవుడు బ్రతుకున్నాడు అని చెప్పడానికి నిదర్శనం ఏంటి అంటే గుండె కొట్టుకోవటం. ముందు పల్స్ చూస్తారు మనిషి బ్రతుకున్నాడా లేదా అని, తర్వాత ఏం చూస్తాడంటే గుండె కొట్టుకుంటుందా లేదా అని ఖచ్చితంగా పరిశీలన చేస్తూ ఉంటాడు. గుండె కొట్టుకుంది అనుకోండి బ్రతికించడానికి శత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వైద్యులు. అందుకనే గుండె కొట్టుకుంటే చాలు వైద్యుడు బ్రతికించడానికి, మానవుని బ్రతికించడానికి శత ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అంటే మానవునికి గుండె చాలా అవసరం, మానవునికి గుండె చాలా అవసరం. అందుకనే ప్రభు చెప్తా ఉన్నాడు ఈ మాటలు హృదయములో ఉండవలెను. నేనంటాను ఏ మాట అంటానంటే గుండె ఎంత అవసరమో మానవునికి, దేవుని మాట ఆ రీతిగా మనం భద్రపరచుకోగలగాలి. ఆమేన్ చెప్పండి. మనకు మన అవయవాల్లో గుండె ఎంత అవసరమో, హృదయం మనకి ఎంత అవసరమో, దేవుని మాట కూడా ఒక హృదయం వలె మనము నింపుకోగలగాలి. ఒక మంచి మాట చెప్తా ఉన్నాను, ప్రతి క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విశ్వాసికి దేవుని యొక్క మాట ఒక హృదయం వలె క్రైస్తవ విశ్వాసములో పనిచేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రతి మానవునికి, ప్రతి క్రైస్తవుడికి కూడా, క్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని మాట హృదయం వలె పనిచేయాలి. హృదయం ఎట్లాగైతే మానవుని అవయవానికి ఎంత అవసరమో, ఏ రీతిగా గుండె పనిచేస్తూ ఉంటుందో, గుండె 24 గంటలు పనిచేస్తుంది. గుండె ఎన్ని గంటలు పనిచేస్తుంది?
జీవితకాలమంతా 24 గంటలు, రోజుకి 24 గంటలు ఉంటాయి. ఈ 24 గంటలు కూడా గుండె ఖచ్చితంగా పనిచేయాల్సిందే. ఏ అవయవమైనా సరే కొంచెం విశ్రాంతి దొరుకుతుందేమో తప్ప గుండెకు మాత్రం విశ్రాంతి ఉండదు. అలాగే క్రైస్తవ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని మాట ఆ రీతిగా పనిచేయాలి. ఆమేన్ చెప్పండి. ఒక హృదయం, ఒక గుండెల్లో గుండెగా దేవుని మాట మన హృదయంలో నిలిచిపోవాలి. మన ఆత్మీయ స్థితికి, క్రైస్తవ జీవితానికి ఏది మాదిరికరం, ఏది మన హృదయంలో ఉండాలి అంటే దేవుని యొక్క మాట ఒక గుండెలాగా మారిపోయి అది క్రైస్తవ జీవితంలో పనిచేయగలగాలి. ప్రతి క్షణము కూడా దేవుని వాక్యం నీ హృదయంలో ఉండగలిగితే, దేవుని యొక్క మాటను గుండెగా మార్చుకుని నేను హృదయంలో పెట్టుకోగలిగితే అది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా నిలిచి ఉంటుంది. ఆమే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనకు బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు యోనా. తెలుసా తెలీదా? యోనా తెలుసు కదా. ఈ యోనా నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. యోనాతో దేవుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు చెప్పాలి. నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళమంటే యోనా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళటానికి బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? తర్షీషు ప్రాంతానికి బయలుదేరాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళమంటే ఈ వ్యక్తి ఏమో తర్షీషు ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. నేనంటాను, ఈయన హృదయం దేవుని మాట, దేవుడు చెప్పినటువంటి మాట హృదయంలో నిలిచి ఉండలేదు. ఇంకా మాట చెప్పాలి అంటే దేవుని మాటను ఒక గుండెలాగా పనిచేస్తున్నటువంటి దేవుని మాటను ధిక్కరించి, నేనంటాను ఆ క్షణమే దేవుని సన్నిధి నుంచి దూరంగా పారిపోయాడంట. ప్రైజ్ ది లార్డ్. యోనా అనేటువంటి వ్యక్తి దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. ఎప్పుడు అంటే దేవుని మాటను ధిక్కరించినప్పుడు. దేవుని వాక్యం హృదయంలో పనిచేసింది అనుకోండి, దేవుని మాటకు విధేయత చూపించి ఆ మాట ప్రకారంగా జీవిస్తాడు. దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించాలి అంటే హృదయం ఏ రీతిగా అయితే శరీరంలో పనిచేస్తూ ఉంటుందో ఆ రీతిగా దేవుని మాటలు మనలో పనిచేయాలి. దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఏమవ్వాలి? పనిచేయాలి. పనిచేయకపోయింది అనుకోండి దేవుని సన్నిధి నుంచి మనం దూరంగా వెళ్ళిపోతాం. చూడండి, ఆదాముతో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? నీవు గనుక ఈ పండు తిన్నావు అనుకోండి ఆ క్షణమే చచ్చిపోతావు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట దేవుడు చెప్పాడు, చెప్పి ఆ ఏదేని తోటలో ఆదామును అవ్వను మనం పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ దేవుని మాటను ధిక్కరించాడు ఆదాము అవ్వ. వీరిద్దరూ కూడా దేవుని మాటను ధిక్కరించి ఏదేను తోటలో నుంచి బయటకు వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆదాము అంటా ఉన్న మాట, నేను చచ్చిపోతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి నుంచి దూరమైనటువంటి వ్యక్తులు, దేవుని సన్నిధి నుంచి దూరమైనటువంటి వ్యక్తులు వారి జీవిత విధానం ఎలా ఉంటుంది అంటే చనిపోయినటువంటి బ్రతుకు వారిది. ఈరోజున మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే సజీవములుగా మనం ఉండగలుగుతాం. దేవుడు మనపక్షముగా ఉండగలుగుతాడు. దేవుడు మనపక్షముగా కార్యాలు చేసి చూపించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే దేవుని సన్నిధిలో నిలవాలి. యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోయి తర్షీషు ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. అయ్యా, నా ప్రజలు నశించిపోతా ఉన్నారు యోనా, వారిని రక్షించాలి, వారికి స్వార్థను ప్రకటించాలి, వారికి దేవుని మాటను చెప్పాలి. యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళు, నీవు నినివే పట్టణంలో ఆ ప్రజలను రక్షించు, వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేయి, వారి కొరకు గోజాడు, వారికి స్వార్థను అందించు అంటే ఈ యోనా ఏం చేస్తూ ఉన్నాడు అంటే దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. దేవుని సన్నిధికి దూరం అయిపోయి నినివే పట్టణానికి వెళ్లాల్సినటువంటి వ్యక్తి తర్షీషు ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. ఆ కారణం చేత ఆ యోనా జీవితంలో మనం చూస్తూ ఉన్నాం పెను తుఫాను సంభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని యొక్క వాక్యం తన హృదయంలో పనిచేయలా. దేవుని వాక్యం తన హృదయంలో ఏమవలా?
పని చేయలా, తన హృదయాన్ని దేవునికి సమర్పించలా, శ్రేష్టమైనటువంటి హృదయాన్ని దేవునికి అర్పించకుండా తన చిత్తానుసారంగా యోనా ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదాము అవ్వ సంగతి కూడా అంతే, దేవునికి దూరమైపోయారు. అంటే వారిలో దేవుని మాట పని చేయలేదు. ఆ కారణం చేత దేవునికి దూరమైపోయినటువంటి పరిస్థితి ఆదాముకు అవ్వకు సంభవించింది. ఆ కారణం చేత పాపులుగా మిగిలిపోయారు ఆదాము అవ్వ వీరిద్దరూ కూడా. అయితే ఈ మధ్యాహ్నం వేళ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనము దేవుని యొక్క వాక్యాన్ని హృదయముగా మార్చుకుని ఆ హృదయం ఏ రీతిగా అయితే పనిచేస్తూ ఉందో ఆ రీతిగా మన జీవితంలో వాక్యము పనిచేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వాక్యం మన హృదయంలో ఏమవ్వాలి? పనిచేయాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉంటా ఉంటుంది. చూడండి, మా అపోస్తుల కార్యం 16:14-15 చదువుకుందాం. అపోస్తుల కార్యం 16:14-15 చదువుకుందాం. అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ విన ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు చాలండి. ఇక్కడ లూదియా అనేటువంటి దైవ భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ఏమింటా ఉంది? వాక్యం వింటా ఉంది. ఎవరు ప్రకటిస్తూ ఉన్నారు అంటే, పౌలు అనేటువంటి దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఎవరు చెప్తా ఉన్నారు? పౌలు అనేటువంటి దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నాడు. ఈ పౌలు అనేటువంటి వ్యక్తి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే లూదియా అనేటువంటి స్త్రీ వింటా ఉంది. ఎప్పుడైతే పౌలు అనేటువంటి ఒక దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే తన హృదయం తెరవబడింది, ఎప్పుడైతే వాక్యం మీద లక్ష్యముంచిందో, ఆ వాక్యం మీద శ్రద్ధ చూపిందో, తన హృదయం తెరవబడి రక్షణ పొందిందంట. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెకేం కలిగింది అంటే రక్షణ. తనకే కాదు, తన ఇంటి వారందరూ కూడా బాప్తీసం పొందారు. ఆమె హల్లెలూయా. తన ఇంటి వారందరికీ కూడా ఏం కలిగింది అంటే బాప్తీసం, రక్షణ అనేటువంటిది తన కుటుంబాన్ని అంతటికీ కూడా ప్రభు కలుగు చేశారు. ఎప్పుడు అంటే తన హృదయం దేవుని వాక్యముతో నింపుకున్నప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితంలో దేవుని వాక్యాన్ని మన హృదయముతో నింపుకోవాలి. హృదయమే దేవుని వాక్యముగా మారిపోవాలి. నీ జీవితంలో వాక్యాన్ని హృదయముగా మార్చుకుని ఆ హృదయము పనిచేయగలిగితే నీ జీవితంలో రక్షణ కార్యాలు ప్రారంభమవుతాయి. ఆమేన్. వాక్యం ఏవాలి మన జీవితంలో? వాక్యం ఎలా ఉండాలి? పనిచేయాలి. ఆమేన్. చాలామంది వింటూ ఉంటారు కానీ వాళ్ళు ఏం పనిచేయదు. వాక్యం పనిచేయదు అన్నమాట. వాక్యం పనిచేయకపోతే ఆ వ్యక్తికి రక్షణ సజీవంగా జీవించలేడు. కనుక వాక్యం పనిచేసింది అనుకోండి, వాక్యం వాళ్ళ హృదయంలో పనిచేసింది అనుకోండి, విశ్వాసం పెరుగుతుంది. వాక్యం వాళ్ళ హృదయంలో పనిచేసింది అనుకోండి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు వారి జీవితంలో కలుగుతాయి. వాక్యం వాళ్ళ హృదయంలో పనిచేసింది అనుకోండి, వారి జీవితంలో రక్షణ కార్యాలు ప్రారంభించబడతా ఉంటాయి. చాలామంది చెప్తా ఉంటారు, మా కుటుంబంలో బాప్తీసం పొందాలండి, మా కుటుంబంలో రక్షణ కలగట్లేదండి అని చాలామంది వారు ప్రార్థన సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ పూట నేను చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా నా హృదయంలో వాక్యము పనిచేయాలయ్యా. మనం ఏమని ప్రార్థన చేయాలి? హృదయంలో వాక్యం ఏమవ్వాలి? పనిచేయాలి. వినటం కాదు, వినేటువంటిది మన హృదయంలో పనిచేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజున ఎప్పుడైతే వాక్యం నీ హృదయంలో పనిచేస్తుందో అప్పుడు నీ జీవితంలో రక్షణ కార్యాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ లూదియా అనేటువంటి ఆమె తన ఇంటికంతటికి కూడా బాప్తీస్మం అనేటువంటిది కలగటానికి గల కారణం ఏంటి అంటే, ఆమె నమ్మింది, ఆమె విశ్వసించింది. ఆమె ద్వారా తన ఇంటి వారందరికీ కూడా రక్షణ బాప్తీస్మం అనేటువంటి ఒక గొప్ప అనుభవంలోనికి
ఈ యొక్క లూదియా కుటుంబం వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ లూదియా అనేటువంటి ఒక సహోదరి వాక్యం విన్నది, ఆ వాక్యం తన హృదయంలో పనిచేసింది. ఆ పనిచేసినటువంటి కారణము చేతన తన కుటుంబాన్ని అంతటికీ కూడా రక్షణ సునాదం వినిపించబడింది. తన కుటుంబం అంతా కూడా క్రీస్తుని గురించినటువంటి సంగీతం వారి కుటుంబంలో వినిపించబడుతూ ఉంది. ఆమెన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ప్రభువా నా హృదయంలో వాక్యము పనిచేయట్లేదేమో, వాక్యము క్రియల రూపముగా ఉండట్లేదేమో, ప్రభువా నా హృదయము నా హృదయంలో నీ వాక్యము పనిచేయాలయ్యా. మనం చేయాల్సినటువంటి ప్రార్థన, మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే వినటం కాదు, ఆ వినేటువంటి వాక్యం నా హృదయంలో పనిచేయాలి ప్రభువా. చాలామంది చెప్తా ఉంటారు, అయ్యా నా జీవితంలో ఈ కార్యము జరగట్లేదు, నా జీవితంలో ఈ పని జరగట్లేదు. కారణం ఏంటి అంటే నీ హృదయంలో వాక్యము పనిచేయట్లేదు. ఈరోజును మనం ప్రార్థన చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటి అంటే ప్రభువా నా హృదయంలో నీ వాక్యము పనిచేయాలి, నీ వాక్యము నా హృదయం, నీ వాక్యము నా హృదయము హృదయముగా మార్చుకొని ఆ హృదయం అనేటువంటి వాక్యము నా జీవితంలో, నా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో పనిచేయాలి. ఆమేన్ చెప్పండి. మనం ఏమని ప్రార్థన చేయాలి అంటే ఈరోజు ఈరోజు మనం చేయాల్సినటువంటి ప్రార్థన అంశం ఏంటి అంటే మన కుటుంబంలో, మన సంఘంలో, వ్యక్తిగతంగా నీలో వాక్యం పనిచేయాలి. ఆమేన్ చెప్పండి. వాక్యం పనిచేసిందనుకోండి, వాక్యం పనిచేసిందనుకోండి, అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. చాలామంది అంటూ ఉంటారు, వాక్యం ఈరోజు నాకు దొరకకపోతే, క్రీస్తు యొక్క మాట నాకు దొరకకపోతే నేను ఆ పరిస్థితి ఎలా ఉండేదో, నేను ఎలాగ నా జీవితం ఎట్లా ఉండేదో అని ఈరోజున చాలామంది సాక్ష్యం చెప్తారు. ఈరోజున వాక్యం నాకు దొరికింది, ఆ వాక్యం నా జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడింది అని. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈరోజున నీ వాక్యము హృదయంలో పనిచేయగలగాలి. నేను చెప్పే మాట ఏంటంటే నీ హృదయంలో వాక్యము పనిచేయగలగాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి, బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము నీ హృదయంలో పనిచేయాలి అంటే నీవు చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రభా నా ప్రార్థన ఆలకించండి. ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ఈరోజు చెప్పబడినటువంటి మాటలు నా హృదయంలో పనిచేయాలయ్యా, నా హృదయంలో పనిగా పనిచేయాలి. అది పనిచేస్తేనే నా ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఆశీర్వదించబడుతుంది ప్రభా. కారణం ఏంటి అంటే వాక్యం మనకు త్రోవగా ఉంటుంది, వాక్యం మనల్ని సరళమైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది, వాక్యం మనల్ని ఆదరిస్తుంది, వాక్యం మనకు నెమ్మదినిస్తుంది, వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది, వాక్యం మన జీవితానికి అండగా నిలుస్తుంది, బలహీనరాలుగా ఉన్నటువంటి నీ జీవితంలో వాక్యం బలపరుస్తుంది. కనుక వాక్యం నీలో పనిచేయాలి. ఆమేన్. వాక్యం నీలో పనిచేసిందనుకోండి, నీలో జరిగేటువంటి ఒక మొదటి కార్యం ఏంటంటే రక్షణ కార్యాలు ప్రారంభమవుతాయి, బాప్తీసము నీ కుటుంబాల్లో ప్రారంభించబడతాయి. అందుకనే నీవు వ్యక్తిగతంగా లేదా సంఘం అనేటువంటి ఈ కుటుంబంలో మనం అందరము కూడా కలిసి చేయాల్సినటువంటి ఓ బలమైనటువంటి ప్రార్థన ఏంటి అంటే ఈరోజున ప్రార్థన అంశముగా ప్రభు మనకి బయలుపరుస్తున్నటువంటి విషయం ఏంటి అంటే ప్రభువా వాక్యం మా సంఘములో పనిచేయాలి, వాక్యం నా కుటుంబంలో పనిచేయాలి, వాక్యం నా హృదయంలో పనిచేయాలి ప్రభు అని భారము కలిగి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన మనం చేయగలిగితే నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ జీవితంలో దేవుడు రక్షణ కార్యాలు ప్రారంభించబోతా ఉన్నాడు. లూకా సువార్త 24:32 చదువుకుందాం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయములో మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకునిది. చాలండి, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు త్రోవలో వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు శిష్యులకు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉంటే అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో ఏమవుతా ఉంది, ఏమవుతా ఉంది, ఏమవుతా ఉంది, మండుతా ఉందంట. ఇప్పుడు వాక్యం మన హృదయంలో ఏమవ్వాలి, మండించబడాలి. ఆమేన్ చెప్పండి. వాక్యం ప్రకటించామనుకోండి, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నామనుకోండి, వాక్యాన్ని వివరిస్తూ ఉన్నామనుకోండి, ఈ వాక్యం మన హృదయంలో ఏమవ్వాలి, ఏమవ్వాలి,
మండాలి, మండించబడాలి. వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము ద్వారా మనం శుద్ధీకరణ చేసుకోవాలి, ఆ వాక్యము ద్వారా మనం బలపరచబడాలి, ఆ వాక్యము ద్వారా ఉజ్జీవపరచబడాలి. నిజమే, ఈరోజున ఈ వాక్యము చేత నేను బలపరచబడుతూ ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అక్కడున్నటువంటి ప్రజల జీవితాల్లో మార్పు కలుగుతూ ఉంది. పేతురు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే 3,000 ప్రజలు రక్షించబడ్డారు, అనేక మంది ప్రజలు ఆశీర్వదించబడ్డారు. అనేక సందర్భాల్లో పేతురు బోధిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే అనేక మంది హృదయాలు కదిలించబడతా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు వాక్యం ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం నీ హృదయంలో మండాలి, ఆ హృదయం నీ జీవితంలో మండించబడాలి, నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని బలపరచబడాలి, నీకున్నటువంటి అవిశ్వాసం తొలగిపోవాలి, నీకున్నటువంటి బలహీనతలు తొలగిపోవాలి, నీ మీద ఉన్నటువంటి నిందలు తొలగిపోవాలి. వాక్యం నీ హృదయంలో చేర్చబడుతూ ఉండగానే నీలో ఉన్నటువంటి కల్మషం అంతా కూడా తొలగించుకోగలగాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయాన్ని మండించేటువంటి శక్తి కలిగినటువంటి ప్రభు మన మధ్యలో సంచారం చేస్తూ ఉండగా ఆ పరిశుద్ధాత్మ కలిగినటువంటి మాటలు మన హృదయంలో చేర్చుకుంటే మన హృదయం ఏమవుతుంది అంటే మండించబడతా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వాక్యాన్ని మన హృదయంలో ఏమవ్వాలి అంటే పని చేయాలి. పని చేస్తుంది అనుకోండి, ఆ వాక్యం మన హృదయంలో ఏమవుతుంది అంటే మండుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎవరైనా సరే చిన్న కో ఎవరైనా తిట్టారనుకోండి, ఎవరైనా మనం తిట్టారనుకోండి, మనకేమవుతుంది? కోపం వస్తుంది కదా. అంటే హృదయం ఏమవుతుంది? మండిపోతూ ఉంటుంది అన్నమాట. చాలామంది అంటూ ఉంటారు కదా, నా హృదయం మండిపోతూ ఉందంటా ఉంటారు కదా, అంటారా లేదా? అందుకనే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకళ్ళు తిట్టారనో ఒకళ్ళు అవమానపరిచారనో కాదు, కానీ దేవుని వాక్యం హృదయంలో పనిచేస్తే అది మండించబడుతుంది. ఆమేన్. ఒకవేళ వాక్యం నీ హృదయంలో పని చేయకపోతే అది నీకు జీవితంలో నిష్ప్రయోజనమే. ఒట్టి కుండగా వచ్చినటువంటి మనము నింపబడినటువంటి పాత్రలుగా వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మంది దేవుని మందిరంలోనికి అసమాధానముతో వస్తే మనం సమాధానముగా వెళ్ళాలి. మన హృదయంలో కల్మషంతో ఉన్నటువంటి మన హృదయాన్ని తొలగించుకుని పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుని వాక్యముతో మనల్ని పరిశుద్ధపరచుకోవాలి. కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, దేవుని వాక్యం బుద్ధి చెప్తుంది, దేవుని వాక్యం ఖండిస్తూ ఉంటుంది, దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే సరిచేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే సరిచేయబడాలి. ఏం చేయాలి? వాక్యం చెప్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వారు చాలా కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే ఏదో అనాలోచనలతో వస్తూ ఉంటారు ప్రజలు, విశ్వాసులు ఏదో ఒక అనాలోచితమైనటువంటి ఆలోచనలు, ఏదో కుటుంబ సమస్యల చేత వస్తూ ఉంటారు. ఆ సమయంలో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, నీ జీవితాన్ని నేను మార్చబోతా ఉన్నాను, నీ బ్రతుకు మారబోతా ఉంది, నీ పరిస్థితులు మార్చబోతా ఉన్నాయి, నీకున్నటువంటి అసమాధానం తొలగిపోతూ ఉంది, నీకు నేను సమాధానాన్ని ఇవ్వబోతా ఉన్నాను, నేను నీకు నెమ్మదిని ఇవ్వబోతా ఉన్నాను, శుభప్రదమైనటువంటి నిరీక్షణతో నేను నింపబోతా ఉన్నాను, నీ జీవితం ఆశీర్వదించబడతా ఉంది అని వాక్యం చెప్తా ఉన్నప్పుడు మన హృదయంలో మండించబడుతూ ఆ వాక్యం మన హృదయంలో పనిచేయగలగాలి. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. వాగ్దానం మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. కనుక ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే మన జీవితంలో నెరవేర్పుగా ఉండాలి. వాక్యాన్ని స్వీకరించాలి. ప్రభువా, ఈ వాక్యము ద్వారా నేను మండించబడాలి ప్రభువా, ఈ వాక్యం నా హృదయంలో మండాలి ప్రభువా, నా హృదయాన్ని బలపరుచుకోవాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయగలిగితే, దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసి చూపిస్తాడు. మన హృదయం మండుతూ ఉంటుంది, మన హృదయం మండించబడుతుంది. నీ హృదయం మండింది అనుకోండి, ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి పని దేవునికి వ్యతిరేకంగా అనుకోండి, ఆ వాక్యం నీకేం చేస్తుంది తెలుసా? హెచ్చరిస్తుంది. వాక్యం నీతో మాట్లాడుతుంది, వాక్యం నేను బలపరుస్తూ ఉంటుంది, వాక్యం నీకు గుర్తు చేస్తూ ఉంటుంది, వాక్యం నీ జీవితంలో ఇది నువ్వు చేస్తున్న పని తప్పు కాబట్టి సరిచేసుకోని వాక్యం నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యం, ఆ వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరొక మాటను చదువుకుని మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యం 4:32 మాట, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. చాలండి, ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన గ్రంథంలోంచి మనం మాట్లాడుకుంటే విశ్వాసముంచినటువంటి వారందరూ కూడా
ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉంటారు. వాక్యం మనలో పనిచేస్తే, వాక్యం మనలో పనిచేస్తే, హృదయంలో మన వాక్యం పనిచేసింది అనుకోండి, మనకి ఏ ఆత్మ ఉంటుంది అంటే ఏక ఆత్మ ఉంటుంది. ఏముంటుంది చెప్పాలి? హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఏం పనిచేస్తుంది, ఏం పనిచేస్తుంది? మనలో వాక్యం పనిచేస్తూ ఉంది, వాక్యం మనలో ఉంది, మనం మండించబడుతూ ఉన్నాము అంటే మనలో ఏముంటుందంటే ఏకాత్మ ఉంటుంది. ఏకాత్మతో మనం పని చేయగలుగుతాం. దేవుని మందిరంలో ఏకాత్మ కలిగి మనం జీవించగలుగుతాము. ఏక హృదయం మనకుంటూ ఉంటుంది. మనం మండించబడుతూ ఉన్నప్పుడు వాక్యం పనిచేస్తుంది అనడానికి నిదర్శనం ఏంటి అంటే వాక్యము మన హృదయంలో ఏకాత్మను కలుగు చేస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మీ పని మీది, నా పని నాదనుకోండి, మీ పని మీది, నా పని నేను చేసుకున్నాను అనుకోండి, ఏక హృదయం ఉన్నట్లా లేనట్లా? మనం అందరము కూడా కలిసి ఒకే ఆత్మతో పనిచేయాలి. సేవకుని మాట విశ్వాసులు, విశ్వాసు మాట సేవకులు, అందరము కూడా కలిసి దేవుని కొరకు పని చేయగలగాలి. ఆమేన్. దేవుని యొక్క పనిలో మనం అందరము కూడా పాలుభాగస్థులం అవ్వాలి. దేవుని యొక్క పనిలో మనం అందరము కూడా ఏకాత్మ కలిగి జీవించగలగాలి. ఏకాత్మతో మనం పనిచేయాలి. ఏక హృదయం మనలో ఉండగలగాలి. సేవకుని యొక్క మాటను మనము వినగలిగేటట్లుగా ఉండాలి. దేవుని మందిరంలో నిలిచి ఉండేటట్లుగా ఉండాలి. ఇవన్నీ కూడా వాక్యము పనిచేస్తున్నప్పుడు జరిగేటువంటి కార్యాలు. హల్లెలూయా. దేవుని వాక్యం పనిచేయట్లేదు అనుకోండి, మీ విశ్వాసం మీదిగా ఉంటుంది, నా విశ్వాసం నాదిగా ఉంటుంది అన్నమాట. అదే మనం అందరం కూడా కలిసి పనిచేసామనుకోండి, ఒకే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ పరిచర్ను ఒకే రీతిలో మనం ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాం. ఈ యొక్క పరిచర్య నానాటికి ప్రభు ఆశీర్వదించగలుగుతాడు. అంతేకాదు మన కుటుంబాలను ప్రభు దీవించగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏక హృదయం మనలో పనిచేస్తున్నప్పుడు ఈ కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. కనుక మనం ఒకే ఆత్మతో పని చేయగలగాలి. ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని పెంచుకోగలగాలి. హల్లెలూయా. ఒకరిని ఒకరు మనం ఏం చేసుకోవాలంటే సత్కరించుకోవాలి. ఒకరిని పట్ల ఒకరు ఏం చేయాలంటే గౌరవాన్ని చూపించాలి. ఎంతటి వారమైనా సరే దేవుని మందిరంలో మనమందరము కూడా సమానమే. ఆమేన్ చెప్పండి. దేవుని వాక్యము లేదా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరము కూడా ఒకే ఆత్మతో నిలిచి ఉండాలి. ఒకే హృదయముతో మనం పని చేయగలగాలి. మనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుని పరిచర్యకు సహకరించగలిగేటట్లుగా ఉండాలి. దేవుని యొక్క పరిచర్యలో మనవంతుగా నిలిచి ఉండేటువంటి వ్యక్తులుగా మనం ఉండగలగాలి. దేవుని సన్నిధిలో వాక్యం పనిచేస్తుంది, వాక్యముని హృదయంలో మండించబడుతుంది అనటానికి నిదర్శనం ఏంటి అంటే నీ హృదయము ఏకాత్మతో పనిచేస్తుంది. నీ హృదయం ఎట్లా పనిచేస్తుంది? ఏకాత్మతో పనిచేస్తూ ఉంటుంది. కనుక ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మరొక మంచి మాట ఏంటంటే, నీవు మండించబడాలి అంటే నీ హృదయంలో వాక్యాన్ని స్వీకరించి ఆ వాక్యం ప్రకారంగా దేవుని సన్నిధిలో మనం అందరము కూడా కలిసి దేవుని యొక్క పరిచర్య చేయుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి మరొక మాట, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:7 అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చాలండి, వ్రాయబడినటువంటి మాటను మనం ధ్యానం చేస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును ఎట్లా ఉంటుందంట? ఎట్లా ఉంటుంది మన హృదయానికి? కావలిగాను తలంపులకు కావలిగా ఉంటుందంట. మనకు ఈ యొక్క వాక్యం ఎట్లా ఉంటుందంటే, వాక్యం ఎట్లా ఉంటుందంటే మనకు కాపరిగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి, గొర్రెల కాపరి, తన గొర్రెల కాపరినటువంటి వ్యక్తి తన గొర్రెను ఎలా మేపుతాడు? ఎలా మేపుతాడు? పచ్చని, ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడికి తోలుకుపోతాడు. ఇంటి దగ్గర గొర్రెలను తోలుకుపోతాడా? గొర్రెల కాపరి ఎక్కడికి తోలిపోతాడు? ఎక్కడైతే పచ్చగా ఉంటుందో, గొర్రెలకు దాహం ఎక్కడైతే తీర్చబడుతుందో అక్కడ వరకు తీసుకువెళ్తాడు. హల్లెలూయా. ఎంత దూరమైనా సరే
గొర్రెల కాపరు ఏం చేస్తాడంటే, గొర్రెల కొరకు శ్రమ అనుకోకుండా, గొర్రెల కొరకు భారం అనుకోకుండా, గొర్రెల కాపరు ఏం చేస్తాడంటే పచ్చదనం ఉన్నటువంటి చోటకి గొర్రెలను తీసుకుని తోలిపోతూ ఉంటాడు. ప్రైజులా, గొర్రెల కొరకు ఎంత శ్రమైన అనుభవిస్తాడు, ఎంత కష్టమైనటువంటి అనుభవిస్తాడు, ఎంత దూరమైనా సరే నడుచుకుంటానే పోతూ ఉంటాడు. బండి మీద వెళ్తాడు గొర్రెల కాపరి, వెళ్తాడా నడుచుకుంటూ? గొర్రెలు ఎంత దూరం అయితే నడుస్తాయో, ఎంత దూరం గొర్రెల కాపరి గొర్రెలు తోలుకుని పోతాడు అంటే, అక్కడ పలానా చోట పచ్చగా ఉంది, పలానా చోట నీరుంది అని చెప్పి తెలిస్తే చాలు, ఆ చోటికి నడుచుకుంటా వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం మన హృదయంలో ఉన్నటువంటి దేవుని వాక్యము కూడా మనకి ఎట్లా ఉంటుందంటే, కావాలి కాపరిగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. కాపరిగా ఉంటాడు. చూడండి, మనకు బాగా తెలుసు గొర్రెల ఒక తోటలో అంజూరపు చెట్టు ఉందంట, అది ఫలించట్లేదు. ఆ కాపరు ఏం చేశాడంటే దానికి నీరు పోస్తూ ఉన్నాడు, ప్రతి సంవత్సరం పోస్తూ ఉన్నాడు. 2-3 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఆ తోట యజమాని వచ్చాడు, ఇంతకయ్యా అనవసరంగా ఇది ఈ ప్లేస్కి వేస్ట్ అయిపోతా ఉంది, తీసి పాడేయచ్చు కదా అంటా ఉంటే, కాపర్ అన్నటువంటి మాట ఏంటంటే, ఈ సంవత్సరం ఉంచయ్యా, ఈ సంవత్సరం దాన్ని ఎలాగైనా సరే నేను వృద్ధి చేస్తాను, ఎలాగైనా సరే దానికి పూత పట్టేటట్లుగా చేస్తాను, దానికి ఫలాలు ఇచ్చేటట్లుగా నేను చేస్తాను, ఈ సంవత్సరం నాకు అవకాశం ఇవి. హల్లెలూయా. కాపర్ ఏం చేస్తాడంటే దాన్ని ఫలించేటట్లుగా చేస్తాడు. కాపర్ ఏం చేస్తాడంటే ఒక చెట్టు ఫలించేటట్లుగా తనకున్నటువంటి బలహీనతలన్నింటినీ కూడా తొలగిస్తాడు, దాని ఏరులో ఉన్నటువంటి రాళ్ళనన్నింటినీ తొలగిస్తాడు. ఏదైతే ఫలించడానికి కావాల్సినటువంటి ఎరువులు ఉంటాయో అవన్నీ కూడా ఆ చెట్టుకి పోసి ఫలించేటట్లుగా చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మనకు కావలిగా ఉన్నటువంటి వ్యక్తి మనకున్నటువంటి బలహీనతల్లో ఆయన మనల్ని బలపరుస్తాడు, మనకు ఆయన సహాయం చేస్తాడు. మనకున్నటువంటి ఎదుగుదలకు అభివృద్ధికి ఆటంక కలుగుతున్నటువంటి ప్రతి ఆటంకాన్ని కూడా మనలోంచి దాన్ని తొలగించగలుగుతాడు. ఆమే. ఎప్పుడు మన హృదయంలో ఏముండాలి చెప్పాలి? వాక్యం ఉండాలి. మన హృదయంలో వాక్యం లేకపోతే ఫలించేటట్లుగా చేయలేడు. మన హృదయంలో వాక్యం అనేటువంటిది మనకు కాపరిగా ఉంది కనుక ఆ కాపరి అనేటువంటి దేవుని వాక్యం మనల్ని సరిచేస్తూ ఉంటుంది. వాక్యంలో రాయబడుతున్నటువంటి మాట, మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మన హృదయంలో వాక్యం ఉండాలి, ఆ వాక్యం మన హృదయంలో పనిచేయాలి. ఆ వాక్యం మనకు ఎలా ఉంటుంది అంటే కాపరిగా ఉంటుంది. మనకు కావలసినటువంటి ప్రతి అవసరత, కావలసినటువంటి శక్తిని, కావలసినటువంటి బలాన్ని, కావలసినటువంటి విశ్వాసాన్ని, కావలసినటువంటి ఆత్మ ప్రేరేపను, కావలసినటువంటి అభిషేకాన్ని ఆ వాక్యం మనకు అందిస్తుంది. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మనలో వాక్యం ఉన్నప్పుడు, అందుకనే ప్రభువా నాలో వాక్యాన్ని స్థిరపరచండి నాయన, వాక్యం నా హృదయంలో పనిచేయాలయ్యా, వాక్యం నా హృదయంలో మండించబడాలి ప్రభువా. వాక్యం నా హృదయంలో పనిచేయట్లేదు, వాక్యం నా హృదయంలో నిలవట్లేదు, వాక్యం నా హృదయంలో జ్ఞాపకం ఉండట్లేదు, వాక్యం నా హృదయంలో నిలిచి ఉండట్లేదు. ప్రభువా నిలిచి ఉండేటట్లుగా చేయండి ప్రభువా, నన్ను అభివృద్ధి పరచండి ప్రభువా, వాక్యం నాకు కావాలి. ఏం కావాలి మనకు? ఏం కావాలి? వాక్యం మనకు కావాలి. ఈ వాక్యం మన హృదయంలో పనిచేయాలి. ఎప్పుడైతే వాక్యం పనిచేస్తుందో ఇది మన జీవితానికి కావలిగా ఉంటుంది. హల్లెలూయా. మనకు కావలిగా ఉండేది ఎవరు అంటే, మన ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మనకు కావలిగా ఉండలేరు. చాలామంది అంటూ ఉంటారు, నేను నీకు తోడై ఉంటాను, నీకు నేను అండగా ఉంటానంటారు. కానీ మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కరు కూడా మనకు అండగా నిలబడరు. మనకు అండగా నిలబడేది ఏది అంటే, దేవుని వాక్యం మనకు అండగా నిలబడుతుంది, దేవుని వాక్యం మనకు సహాయం చేస్తుంది, దేవుని వాక్యం మనకు నెమ్మది పరుస్తూ ఉంటుంది. కనుక మనకు సంపాదించుకోవాల్సింది, మనం చేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని వాక్యం హృదయంలో నిలిచి ఉండాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాట చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ మాటను చదువుకుందాం. నీవు యవనేచల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. చాలండి, చివరి మాటగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 22లో రాయబడినటువంటి మాట, నీవు యవనేచల నుండి పారిపోము,
పవిత్రమైన హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా. ఏమనుంది అక్కడ? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా. మనం ఎలా ఉండాలి అంటే, పవిత్ర హృదయమైనటువంటి మనము, దేవుని వాక్యాన్ని చేతపట్టుకున్నటువంటి మనము. హృదయం అంటే చెప్పాను, దేవుని వాక్యము. హృదయం అంటే ఏంటి? నీవు దేవుని వాక్యమైనటువంటి హృదయము ప్రభువునకు ప్రార్థన చేయువారితో. నువ్వు నీలో వాక్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరితో స్నేహం చేయాలి? ప్రార్థన చేయువారితో కూడా మనం ఉండాలంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనలో ఏముండాలి అంటే, మనము దేవుని వాక్యము కలిగిన వారము, క్రీస్తుని కలిగినటువంటి వారము, క్రీస్తుతో ఉన్నటువంటి వాళ్ళము, క్రీస్తుతో సహవాసం చేస్తున్నటువంటి వారము. మనం ఎట్లా ఉండాలి అనేటువంటి విషయంలో ప్రభువు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా మనం ఉండాలంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కొంతమంది సహవాసం ఉంటా ఉంటుంది, వారి సహవాసం ఎట్లా ఉంటుంది అంటే 24 గంటలు టీవీతోనే ఉంటుంది. ఉంటారు, ఉంటారా 24 గంటలు కూడా వేటితో సహవాసం చేస్తూ ఉంటారు? టీవీలతో సహవాసం చేస్తూ ఉంటారు. 24 గంటల పాటు ఏవేవో పనులు పెట్టుకుంటూ ఉంటారు. మార్తమ్మలాగా ఏం చేస్తూ ఉంటారంటే, పనులు పెట్టుకుని హడావుడిగా తిరుగుతూ ఉంటా ఉంటారు. ఏమ్మ ఖాళీ లేదంటే, నాకు అస్సలు ఖాళీ లేదని అంటూ ఉంటారు. అంటారు లేదా? కొంచెం సేపు కూడా ఖాళీ లేకుండా వారు ప్రతిసారి పని చేస్తూ ఉంటారు. ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు పని చేస్తూనే ఉంటా ఉంటారు. చాలామంది జీవితాల్లో పని ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది ప్రజలు దేవునికి దూరంగా ఉంటా ఉంటారు. చాలామంది ప్రజలు దేవునితో సహవాసం చేయలేరు. వాక్యం చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా మనము నిలిచి ఉండాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి దగ్గరగా. హల్లెలూయా. మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ప్రార్థన చేసేటువంటి బిడలతో మనం ఉండాలి. మనం ప్రార్థన చేసే వ్యక్తులతో ఉన్నామనుకోండి, మనకేమొస్తుంది? ప్రార్థన వస్తుంది. అందుకనే నేను ప్రార్థన కోసమేనే బుధవారం అట్లు ప్రార్థన గుడికి పెడుతూ ఉన్నా. అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దామని. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆ రీతిగా సహవాసం కలిగి మనం ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థన మనకేం చేస్తుంది అంటే, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడేటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం. ఆమేన్ చెప్పండి. మన హృదయంలో వాక్యం ఉందనుకోండి, ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే, ప్రార్థన చేసే వారితో మనము కూడా ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటాము. అంతేకాదు, నీతిని వెతుకుతుంది, విశ్వాసాన్ని వెతుకుతుంది, ప్రేమను వెతుకుతుంది, సమాధానము కొరకు వెంటాడుతూ ఉంటుంది మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు. ఆమేన్ చెప్పండి. మన హృదయంలో వాక్యం ఉంటే ఏం చేస్తుంది? హృదయంలో వాక్యం ఉందనుకోండి, ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుంది. హృదయంలో వాక్యం ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే, ప్రార్థన చేసే వారితో సహవాసం చేస్తాం. అయ్యా ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, లేదా కుటుంబంలో ప్రార్థన చేసుకుందాం. ఇలాగా వాక్యం ఉన్న వాళ్ళు చేసే పని ఏంటంటే, ప్రార్థన చేస్తారు. రెండో విషయం ఏంటి అంటే, వారు విశ్వాసం కలిగి విశ్వాసాన్ని వెతుకుతారు, నీతిని వెతుకుతారు, ప్రేమను వెతుకుతారు, సమాధానం కొరకు ఎదురు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో వాక్యము చాలా ప్రాముఖ్యమైనది, దేవుని మాట చాలా ప్రాముఖ్యమైనది. ఆ మాట మన హృదయంలో ఒక గుండె వలె గూడు కట్టుకోగలగాలి. మన విశ్వాసానికి అది మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్రైస్తవ విశ్వాసికి కూడా హృదయం అనేటువంటి వాక్యం మనలో ఉండాలి. విశ్వాసికి నిదర్శనం ఏంటి అంటే, ఇక్కడ చక్కటి మాట రాసుకున్నా, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం హృదయం వలె పనిచేయాలి. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం వినాలి. సూక్త అనమాట ఇది రైసులో. దేవుని యొక్క వాక్యము హృదయము వలె పనిచేయాలి. చెప్పాలి ఎలా పనిచేయాలి? దేవుని యొక్క వాక్యము ఎలా పనిచేయాలి? హృదయం వలె పనిచేయాలి. హృదయం ఒక్క నిమిషం ఆగింది అనుకోండి, వాడు ఇంక ఉండడు. దేవుని వాక్యం కూడా మనలో పనిచేయకపోతే మన ఆత్మీయ స్థితి పడిపోతూ ఉంటుంది. హల్లెలూయా. కనుక మనం దేవుని యొక్క వాక్యం ఎలా పనిచేయాలి అంటే, హృదయం వలె పనిచేయాలి. ఈ హృదయం మన హృదయాన్ని అది బలపరుస్తూ ఉంటుంది, ఆశీర్వదిస్తూ ఉంటుంది, మన జీవితానికి బలపరిచేటువంటిదిగా ఉంటుంది.